హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు మరొక కథ చెప్పబోతున్నాను. పూర్వం రత్నగర్భ అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక రాజు, మంత్రి, సేనాధిపతి కూడా ఉన్నారు. వారికి ముగ్గురికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ ముగ్గురు కొడుకులు వాళ్ళ తండ్రుల యొక్క బలాన్ని చూసుకొని ఏ పని చేయకుండా అప్రయోజకులుగా ఉన్నారు. ధనాన్నంతా ఖర్చు చేస్తా ఆడంబరంగా తిరుగుతూ ఏ బాధ్యతలు లేకుండా ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న రాజు, మంత్రి, సేనాధిపతి ఏమనుకున్నారంటే, వీళ్ళు ఇలాగే ఉంటే మన తదనంతరం రాజ్యం యొక్క పరిస్థితి ఏమవుతుంది, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా అని ఆలోచించి ముగ్గురు వాళ్ళ కుమారులను పిలిచి, బాబు మీరు గనక ఇలాగే ఉంటే గనక మీరు ఈ ఊర్లో ఉండడానికి, ఈ రాజ్యంలో ఉండడానికి మీకు అర్హత లేదు. కాబట్టి మీరు ప్రయోజకులై తిరిగి వస్తేనే రండి, లేకపోతే మీ దారి మీరు చూసుకోండి అని వాళ్ళని రాజ్యం నుంచి పంపించేశారు. అప్పుడు ఈ ముగ్గురు కుమారులు ఏం చేశారంటే, వాళ్ళ రాజ్యంలోనే ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండకి ఏం పేరు అంటే రత్నగిరి అని పేరు. ఆ కొండ అంచుల మీద రత్నాలు ఉంటాయని అందరూ అనుకునేవాళ్ళు. సరే, మనం ఈ కొండ పైకి ఎక్కి ఆ రత్నాలని తీసుకుని మన తండ్రుల దగ్గరికి వెళ్ళి మేము ప్రయోజకులమై ఈ రత్నాలను సంపాదించాము అని చెప్దాము అని చెప్పి కష్టపడి ఆ రత్నగిరి అనే పెద్ద కొండకి పైకి ఎక్కి ఆ రత్నాలని సేకరించారు. వీళ్ళు రాజ్యం నుంచి ఆ కొండ దాకా వెళ్ళేదాకా ఒక దొంగ గమనిస్తా ఉన్నాడనమాట. ఆ దొంగ వీళ్ళు కిందికి దిగి రాగానే రత్నాలతోటి, మీ దగ్గర ఉన్న రత్నాలని నాకు మర్యాదగా ఇచ్చేయండి, లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను అని అన్నాడు. అప్పుడు వెంటనే ఆ ముగ్గురు కుమారులు ఏం చేశారంటే, ఆ వాళ్ళ చేతిలో ఉన్న రత్నాలని మింగేశారు. ఇంతలో ఒక గజదొంగల ముఠ అక్కడికి వచ్చింది. వాళ్ళు వీళ్ళని గమనించి, మీరు ఈ కొండ కింద ఉన్నారంటే మీరు ఖచ్చితంగా రత్నాలు సేకరించే ఉంటారు, మాకు ఇస్తారా లేకపోతే మిమ్మల్ని మేము చంపేస్తాము అని అన్నారు. అప్పుడు వీళ్ళు ముగ్గురు ఏమన్నారంటే, మా దగ్గర ఏ రత్నాలు లేవు, కావాలంటే మమ్మల్ని సోదా చేసుకోండి అని అన్నారు. అప్పుడు ఆ దొంగల యొక్క రాజు ఏమన్నాడంటే, మీ దగ్గర ఎందుకు ఉంటాయి, మీ పొట్టలో ఉంటాయి, మీరు మింగేయడం మేము చూసాము, మీ పొట్టలకు వస్తాము అని అన్నారు. వాళ్ళు ఏదో మాట వరుసకి అన్నారు అట్లా. ఇది విన్న ఆ దొంగ, వీళ్ళేమో గొప్పింటి బిడ్డలు, ఒకళ్ళు రాజకుమారుడు, ఒకడు మంత్రి గారి కుమారుడు, ఒకడు సేనాపతి కుమారుడు, వీళ్ళ ప్రాణాలు పోతే రాజ్యం ఏమైపోయిద్ది అని ఆలోచించి, అయ్యా దొంగల ముఠ యజమానితోటి ఏమన్నాడంటే, దొంగల ముఠ నాయకుడితోటి, అయ్యా మీరు ముందుగా నా పొట్ట కొయ్యండి, నా పొట్టలో మీకు రత్నాలు గనక దొరికితే వారి పొట్టలు కూడా కొయ్యండి, మా దగ్గర ఎటువంటి రత్నాలు లేవు అని అన్నాడు. అప్పుడు గజదొంగ ఒక నాయకుడు ఏం చేశాడంటే, వాళ్ళ అనుచరులకి వీడి పొట్ట కొయ్యండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఆ దొంగ పొట్ట కోసి చూస్తే ఏ రత్నాలు దొరకలేదు. దాంతో వీళ్ళు చెప్పింది నిజమే కాబోలని నమ్మి గజదొంగ ఆ ముగ్గురు రాజకుమారుని, మంత్రి కుమారుణ్ణి, సేనాధిపతి కుమారుణ్ణి వదిలేశాడు. అప్పుడు ఆ ముగ్గురు, అయ్యో మన ముగ్గురి కోసం ఈ దొంగ తన ప్రాణాలనే పణంగా పెట్టాడు, మనమేమో మన తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా వాళ్ళ మన అప్రయోజకులుగా ఉన్నాము, ఇన్ని రోజులు డబ్బుని ఖర్చు చేస్తా తిరుగుతా మన తల్లిదండ్రులను ఎంతో బాధ పెడతా ఉన్నాము అని ఆలోచించి పశ్చాత్తాపపడి తిరిగి వాళ్ళ రాజ్యానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి జరిగిందంతా చెప్పారు. అప్పుడు ఆ రాజు, మంత్రి, సేనాధిపతి కూడా, అయ్యో మా బిడ్డల కోసం ఆ దొంగ తన ప్రాణాలనే త్యాగం చేశాడు, పరులకు ఉపకారం చేద్దామని చెప్పి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు అని అతన్ని, బాబు నువ్వు ఎక్కడున్నా దొంగల్లో కూడా దొరవి, నువ్వు మనుషుల్లో రత్నానివి, మా పిల్లల్ని ప్రయోజకులను చేసి మాకు తిరిగి అప్పగించావు, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, నీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి, మేము నీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే కూడా వెతికి వాళ్ళకి తగినంత సాయం చేస్తాము అని అనుకున్నారు. ఈ కథలో ఏమిటంటే, మొదటిది మన తల్లిదండ్రులు ఎంత ఆస్తిపరులైనా మనము వాళ్ళ కష్టాన్ని గుర్తెరగకుండా డబ్బును వృధాగా ఖర్చు చేస్తా, కాలాన్ని వేస్ట్ చేసుకుంటా ఉండకూడదు. మనకి చేతనైన పని మనం చేసుకుంటానే ఉండాలి. మన ప్రతిభ ఏంటో మనం గుర్తించి దానిలో మనం కృషి చేయాలి. అప్పుడు తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. అలాగే ముఖ్యమైన వ్యక్తులకి సాయం చేయడం ఈ దొంగ చేసింది. వాళ్ళ వల్ల రాజ్యం అంతా పరిపాలింపబడుతుంది, కానీ తన వల్ల ఏ ఉపయోగము ఉండదు అని ఆలోచించి తన ప్రాణాలను కూడా ప్రాణంగా పెట్టాడు. అంటే ఆ దొంగ, మనిషి దొంగ అయినా అతని మనసు ఎంతో గొప్పది, పరిస్థితుల ప్రభావం వల్ల అతను దొంగ అయ్యి ఉండొచ్చు.
ఇవి మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులని కష్టాన్ని గుర్తించుకోవాలి, మన ప్రతిభని మనం చూపించుకుంటూ ముందుకు సాగాలి జీవితంలో.